పేదోళ్ళ చెమటని పీల్చి పిప్పి చేసే కడు పాపాత్ములు, దేహాన్ని చీల్చి రక్తాన్ని తాగే క్రూర సైతానులు, పిండేసే దౌర్భాగ్య బతుకులు, స్వాభిమానాన్ని శవల్లా మోసుకుంటూ శ్మశానానికి పంపారు. వంగిన నడుము వంచిన తల నచ్చదు విధిరాతకి, బతుకునిచ్చిన మీద కూడా సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన త్వరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా, కడుపున కదలికలై కలవరపెడుతున్నా విరివిగా పంచావి ప్రేమా. కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణ పడిపోయింది జన్మ. తందాని నానే తానందన్నారో తానే నానే సుంకల్లో సందమామలాగా ఆకాశం శ్రీరాంచుల్లో దాక్కొని కూర్చున్నప్పుడు జ్వాల కన్నది ఒక జ్వాలా పుత్రుణ్ణి. కాల్చే మంటల్ని ఆర్పే వర్షల్లా, మృత్యు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిగా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, పండే జమరగ్ని కోపాన్ని మించి సర్వము తాననుకునే పరమాత్మని ప్రశ్నించి విడుగులా రక్షించిన ఒక దీనుడి కథ, ఎదిరించిన ఒక వీరుడి కథ. నువ్వు నా చేయి పట్టుకుని నడిచే వరకు నేనుంటా. పోయి ధైర్యంగా వాళ్ళకెదురు నిలబడి చావుని చూశాడు గాలి కింద ధూళిలాగా. ఒక్కడు ముందుకేస్తా ఏసేటవాడే చావుని ధిక్కరించే చూపారులాగా, రాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ గుండె లోపల ఉంటే భయాలు వీరుడొచ్చారు వీరుడొచ్చారు వీరాద.